ఎన్నో వేల మంది మీ దగ్గర విద్య తీసుకుని ఈ రోజున మంచి మార్గంలో నిజంగా వాళ్ళంతా వెళుతూ అద్భుతమైన సాధన చేస్తున్నారు. వాళ్ళ యొక్క జీవనానికి వృత్తికి కావాల్సినటువంటి ఉద్యోగాలు కూడా వాటిల్లో కూడా మంచి పదవులు పొందుతున్నారు కూడా దీన్ని చేయడం ద్వారా, సుఖాలు పొందుతున్నారు, అద్భుతంగా ఉన్నారు. కాబట్టి నిజంగా మీరు ఇంత సేవ చేస్తుంటే ముందు మీకు ధన్యవాదాలు గురుగారు, వేల వేల ప్రణామాలు మీకు. అయితే మీ ద్వారా ఇలాంటి సాధన ద్వారా పొంది ఈ రోజున మీతో పాటు ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీ శిష్య పరమాణ ఆయనతో కూడా ఒకసారి మనం మాట్లాడదాం. మీ పేరండి? నా పేరు సతీష్ అండి. నేను టీసీఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తాను. ఒక 14 సంవత్సరాల నుంచి నేను సాఫ్ట్వేర్ వృత్తిలోనే పనిచేస్తూ ఉన్నాను. 15 ఇయర్స్ వరకే నాకు ఆధ్యాత్మికం అంటే ఏంటో ఏమీ తెలియదు. అంటే మామూలుగా సరదాగా చిన్నపిల్లలు ఎలా ఆడుకుంటారో అలా ఆడుకుంటూ అలాగా జీవనం, చదువుకోవడం, ఆటలు ఆడుకోవడం మనం ఇంతే అలా గడిచిపోయింది. మాదేంటంటే వ్యవసాయ కుటుంబం అండి. మా ఫాదరు వ్యవసాయం చేసేవారు. మేము 3 అన్నదమ్ములు, 1 అక్క. అంతా నడుస్తుంది. కాకపోతే మాకు చిన్నప్పటి నుంచి మా నాన్నగారికి చదువుకుంటారు కానీ జాబ్ చేయడానికి మా తాతగారు ఏమో అవకాశం ఇవ్వలే. అప్పుడు ఏంటంటే మా నాన్నగారు మంచి తెలివైన వాళ్ళు కానీ, కాకపోతే మనం పొలం ఉంది వ్యవసాయం చేసుకున్నాం జాబ్లు ఎందుకు అని చెప్పి ఫోర్స్గా మా నాన్నగారిని జాబ్ చేయనివాళ్ళ. వచ్చినా కూడా వెళ్ళనివాళ్ళ. ఇంకా మా నాన్నగారు పట్టుదలతో మమ్మల్ని ఎలాగైనా చదివించాలని పట్టుదలతో చదివించారు. మేము మంచి ప్రయోజనం అయ్యాం. మా అన్నయ్యలు ఒక అన్నయ్య మెకానికల్ దీంట్లో MDగా పనిచేస్తారు, ఇంకొక అన్నయ్యేమో చదువుకొని డిఫెన్స్లో పనిచేసి రిటైర్ అయిపోయినారు. నేనేంటంటే నేను నాకు సాఫ్ట్వేర్లో అప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి డబ్బుల కోసం నేను సాఫ్ట్వేర్ దీంట్లో ఇంజనీరింగ్ చేసి సాఫ్ట్వేర్లోకి వచ్చాను. చాలా కంపెనీలు బెంగళూరులో చేశాను, మళ్ళీ చెన్నై వెళ్ళాను, అలాగే అక్కడ నుంచి ఇప్పుడు హైదరాబాద్ పనిచేస్తాను. కాకపోతే ఏంటంటే ఈ ఉద్యోగాలు చేస్తూ డబ్బులు అయితే వస్తున్నాయి కానీ లక్షలైన మనకి వస్తున్నాయి కానీ, కాకపోతే దుఃఖం అనేది అలాగే ఉంది. మనలో ఉండే ఎనర్జీ అనేది అలా వెళ్ళిపోతూ ఉంది. సో ఇలాంటి సమయంలో నేను ఇంకా అసలు ఈ జాబ్ కూడా వదిలేసి నేను ఇంకా వెళ్ళి వ్యవసాయం చేసుకున్నాను. ఎందుకు ఇంత దుఃఖం? అందరినీ వదిలేసి, అమ్మా నాన్నలు అందరినీ వదిలేసి ఈ దుఃఖంతో మనం ఎందుకు ఈ సిటీస్లో మనం బతకాలి? వెళ్ళి మనం పల్లెటూరు కదా, అక్కడ పొలం ఉంది, మనం వ్యవసాయం చేసుకొని కనీసం గింజైనా మనకి అక్కడ లోటు ఉండదు కదా, కోట్లు మళ్ళీ ఏమి సంపాదించకపోయినా అని చెప్పి నేను జాబ్ రిజైన్ చేసి ఫ్యామిలీని తీసుకొని ఊరు వెళ్ళిపోయానండి. నేను వెళ్ళిపోయాక కరోనా వచ్చింది. కరోనా వచ్చి అన్నీ బంద్ అయిపోయినాయి. ఇంకా నేను భగవంతుడు ఇది ముందే తెలిసే నన్ను పంపించాడేమో అని అనుకున్నాను. ఈ దీంట్లో ఆ సమయంలో మా నాన్నగారు కూడా ఎక్కడికి వెళ్ళేవాళ్ళు కాదు, ఆయన మంచి హెల్దీగా ఉండేవాళ్ళు. ఆయన కూడా కరోనా దీంట్లో మా నాన్నగారు కూడా పరంపదించారు. ఆ తర్వాత నేను అసలు మళ్ళీ మా నాన్నగారు ఉన్న హాస్పిటల్లోనే నాకు ఇక్కడ ఇంటర్వ్యూ గురించి కాల్స్ వస్తే నేను ఇప్పుడు అటెండ్ అవ్వలేనండి. సో నేను ఇప్పుడు మా నాన్నగారితో ఉన్నాను, తర్వాత వస్తానని చెప్పాను. సో అలాగే తర్వాత నేను బెంగళూరు వెళ్ళి కొన్ని కంపెనీస్కి ఇంటర్వ్యూస్ అయితే సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయినాక ఇక్కడ హైదరాబాదులో నాకు టీసీఎస్లో నాకు ఆఫరు, మళ్ళీ బెంగళూరులో చెన్నైలు వచ్చినాయి. కానీ హైదరాబాద్ అయితే మనకి బాగుంటుంది. గురువుగారితో మీకు పరిచయం ఎప్పుడు ఏర్పడింది? ఇక్కడికి వచ్చినాక గురువుగారిది ఒక వీడియో చూశానండి. అంటే ఈ స్పిరిచువల్ మీద నాకు మంచి ఇంట్రెస్ట్ ఉండేది, కానీ అందరూ థియరీ చెప్పేవాళ్ళే కానీ ప్రాక్టికల్గా నాకు మంచి సాధన చేసుకోవడానికి ఒక గురువుగారు కావాలి అని చెప్పి చూస్తున్న సమయంలో గురువుగారు వీడియో చూశాను. గురువుగారు వీడియో చూసినాక నాకు అనిపించింది, మనకి ఈ గురువుగారు చెప్పింది మనం ప్రాక్టికల్గా మనం చేయొచ్చు ఒక థియరీయే కాకుండా అని అప్పుడు చెప్పినాక గురువుగారిని కాంటాక్ట్ అయ్యి గురువుగారితో కొన్ని రోజులు, 1 నెల రోజుల పాటు విని తర్వాత గురువుగారు నాకు ఈ ఉపదేశం ఇచ్చారు, బ్రహ్మ ఉపదేశం ఇచ్చినాక దాన్ని కంటిన్యూస్గా సాధన చేస్తూ ఉన్నాను. సాధన చేస్తూ ఉంటే ఎప్పుడూ నాకు ఎనర్జీ ఇంతకుముందు ఎప్పుడూ పోయేది, కానీ ఇది చేసినాక మనం మొబైల్ ఎలాగైతే రీఛార్జ్ చేస్తామో ఇప్పుడు అది చేసినప్పుడు ఎనర్జీ అంతా మళ్ళీ గెయిన్ అవుతూ సంతోషంగా ఉండగలుగుతున్నాను. అది యాక్చువల్గా గురువుగారి దగ్గర నుంచి వచ్చిన అది వరప్రసాదం. గురువుగారికి ఆ విద్యని అందించినందుకు ఎన్ని జన్మలు మనం గురువుగారితో ఇంకా రుణం తీర్చుకోలేం. ఇలాంటి విద్యని అందించే గురువుని ఎక్కడ చూడలేదు. ఇంకోటి ఏంటంటే
ఒక్క రూపాయి కూడా మన నుంచి ఆశించకుండా మనని కన్న బిడ్డలాగే మనని కేర్ తీసుకునే గురువు నేను ఇంకొకరిని చూడలేదండి. ఎందుకంటే ఒక గంటకి మనం ఎక్కడికైనా వెళ్తే ఆ గంట క్లాస్కి 3,000 4,000 అడిగినా చూసాం, కానీ ఎన్ని గంటలైనా చెప్పినా ఒక్క రూపాయి కూడా మన నుంచి ఆశించలేదు. అలాంటి గురువుని ఈ రోజుల్లో ఇలాంటి ఈ ప్రపంచంలో మనం చూడడం అరుదు. అది ఉండొచ్చు మహానుభావులు, కానీ మనకి కనిపించడం అనేది అరుదు. బ్రహ్మ విద్యోపదేశం తీసుకోవడం వల్ల మీలో ఏమన్నా మార్పులు, లేదంటే మీ లోపల మీ శరీరంలో కానీ ఇంకో దాంట్లో ఏమైనా కొత్తగా మార్పులు ఏర్పడడం, లేదంటే మీకు తెలియని జ్ఞానం తెలియడం ఏమైనా జరిగిందండి? అలాగా మనం అనుభూతులు అనేవి చాలామంది చెప్తూ ఉంటారండి, మనం చెప్పొచ్చు కోకొల అనుభూతులు. కాకపోతే ఏంటంటే అనుభూతులన్నీ మనకి ప్రాక్టికల్గా మనకు ఉపయోగపడతాయా లేదనేది ఇక్కడ తీసుకోవాలండి. ఇప్పుడు ఏంటంటే నేను సాఫ్ట్వేర్ అండి, సో ప్రెజర్ చాలా ఉంటుంది. ఉదయం వెళ్ళడం సాయంత్రం రావడం ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోయేది. అప్పుడు ఏంటంటే వచ్చిన మళ్ళీ ఎనర్జీ కోల్పోయినాం కదా పొద్దున్న వెళ్ళి మళ్ళీ, సో కోల్పోయినాక నీరసం వచ్చేది. వచ్చినాక మనం ఫ్రెష్గా ఒక గంట సేపు కనుక మనం ఈ యోగ సాధన గురువుగారు చెప్పింది చేస్తే మళ్ళీ మనం ఏదైతే కోల్పోయినామో అంత ఎనర్జీ మనకు బిల్డ్ అయ్యి మళ్ళీ మనం యథావిధిగా మనం సాధన చేయొచ్చు. అంతకుముందు ఏంటి, నేను రన్నింగ్ లేకపోతే ఇంకా వేరే ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే కానీ నాకు ఎనర్జీ వచ్చేది కాదు. కానీ ఇప్పుడు అంత సమయం లేదు, పిల్లలు ఉన్నారు, అంతకుముందు అయితే పిల్లలు లేరు, ఏదో రన్నింగ్ జిమ్లు లేకపోతే ఏదో ఇంకోటి చేసేవాళ్ళం ఫిజికల్. ఇప్పుడు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడానికి కూడా అంత సమయం లేదు. అలాంటప్పుడు మనకి ఏం చేయాలి, ఇంకా గురుగారు ఇచ్చింది ఇంట్లో కూర్చొని ఒక గంట సేపు చేస్తే తప్పకుండా మనకి కండలు రావు కనబడడం, కానీ లోపలైతే ఆ శక్తి అనేది మనకి ఉంటుంది. ఆ శక్తి వల్ల మనం నెక్స్ట్ డేకి మనం హ్యాపీగా మళ్ళీ పని చేసుకోవచ్చు. ఇది ఇమీడియట్ రిజల్ట్ అండి. ఇంకా చాలా ఉంటాయి మనకి. కొంతమందికి నాతో పాటే ఉన్న వాళ్ళకి విపరీతమైన తలనొప్పులు, మైగ్రేన్స్ ఇలాంటివి, క్యాన్సర్లు కూడా తగ్గినాయని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారండి. సో అన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అందరికీ అన్నీ జరగాలని ఉండదు, వారి వారి సాధన బట్టి, వారి కర్మఫలాలను బట్టి కొన్ని జరుగుతుంది ఉంటుంది. అయితే గురువు ఉపదేశం చేసేసి చక్కగా మీరు సాధన చేసుకోండి అని చెప్తారు కదా, మరి మీ గురువు గారు కూడా చక్కగా మిమ్మల్ని ఉపదేశం చేసి వెళ్ళి సాధన చేసుకోండి అని చెప్పారా, లేదా మిమ్మల్ని పట్టుకొని ఉంటున్నారా? ఒకటండి, గురువు గారు ఎప్పుడు పట్టుకొని ఉంటారండి, కానీ పట్టుకోవాలని మనసులో ఉంటుంది, కానీ మనమే గురువుగారిని పట్టుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు మన తండ్రే ఉన్నారు, మన తండ్రి 3-4 బిడ్డలు ఉన్నారు, అందరు ఆయన వెళ్ళి పట్టుకోలేరు కదండి. పట్టుకునే బాధ్యత ఎవరిది? పిల్లవాడిది. మనం వెళ్ళి తండ్రి చెయ్యి పట్టుకోవాలి నాన్న అనేసి, అప్పుడు మన కేర్ తీసుకుంటారు. అంతేగాని 4 బిడ్డలు ఒక్కొక్కరు ఒక్కొక్క వైపు వెళ్తుంటే తండ్రి అయినా పట్టుకోలేడు కదండి. గురువుగారు కూడా శక్తి ఉంటుంది. శక్తిని ఎంతవరకు ఎవరికైతే వచ్చి నాకు ఇది కావాలి అని అంటే ఇస్తారు, లేకపోతే మనకి ఏం కావాలి, ఏం అవసరం, ఎలా ఏ రూపంలో ఇస్తున్నారు మీకు ఆయన? ఆయన ఏంటంటే ప్రతిరోజు మార్నింగ్ 5:30 to 6:30, ఇంతకుముందు అయితే 5:00కే 5 to 6 సత్సంగంలో ప్రతిరోజు చెప్పేవాళ్ళు. ఆయన చెప్పే మాటలన్నీ మనకి అమృత వాక్కులు అండి. ఆయన చెప్పినప్పుడే మనకి ఆ ఎనర్జీ అనేది వస్తుంది. ప్రతిరోజు మనం మోటివేట్ చేస్తానండి. ఇప్పుడు మనకి ఒక మోటివేషన్ గురైన మనం కొన్ని లక్షలు పెట్టి మనం వెళ్తూ ఉంటాం, కానీ ఆయన ఒక్క రూపాయి తీసుకోకుండా ప్రతిరోజు 1 అవర్ కేటాయిస్తారు. ఎవరికోసం? మన కోసం కేటాయించి ఆయన మీకు ప్రతిరోజు మీకు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు అన్నీ ఉంటారని ఆశీర్వాదం ఒక్క మాట వింటేనే మనకి చాలా శక్తి వస్తుందండి. పొద్దున్నే మనల్ని ఆశీర్వదించే వాళ్ళు ఎవరండి ఈ రోజుల్లో? పొద్దున్న లేవనే లేవరు. అలాంటిది మన పొద్దున్న ఆయన లేచి మనకి మంచి మాటలు చెప్పి మన ఆశీర్వదించిన వాళ్ళు ఎవరండి? ఆ ఆశీర్వాదమే మనకు శక్తి కదండి. తర్వాత మనం ఏదైనా చేసుకోగలం పొద్దున్నే. సో ఆయన ఆ రూపంలో ఇస్తారు. ఆయన దగ్గర ఉంటే మనకి చాలా చెత్త చెదరం ఆలోచనలు రావండి, అదే పెద్ద ఆస్తి మనకి. నేను మిమ్మల్ని స్వార్థపరుడు అంట, మీరేమంటారు? అందరూ స్వార్థపరుడండి. మనిషి అన్నాక స్వార్థం ఉంటుంది. ఆ స్వార్థం ఏంటి, నిర్మాణాత్మకంగా ఉండాలండి. నేను బాగుపడాలి, 10 మందిని బాగు చేయాలి, నా గురువుగారు ఇచ్చారు ఈ విద్య, నేను లోకానికి అందించాలి, లోకం బాగుపడాలి అని కోరుకున్నాండి. అది స్వార్థం అయినా పర్వాలేదు. ఇది వేదభూమి, పుణ్యభూమి, ధర్మభూమి అని ఉంది. మళ్ళీ అలాంటి రోజులు రావాలి, అలాంటివి చూడాలి. ఈ 100 కోట్లు ఇప్పుడు మనం లెక్కలు చెప్పుకున్నాం, మన దేశంలో 100 కోట్లు ఉన్నారు. ఈ 100 కోట్లు కూడా 100 కోట్ల యోగుల్లా ఉంటే నాకు చాలా ఆనందం అండి.
మీరనే కదండి, చాలా గొప్ప గొప్ప గురువులు కూడా అదే కోరుకుంటూ ఉంటారు. కానీ నేను మిమ్మల్ని ఎందుకు స్వార్థం అన్నానంటే, ఇప్పుడు మీకు గురువుగారు తెలుసు, తెలిసినప్పుడు ప్రపంచానికి ఆయన్ని పరిచయం చేయడానికి మీరు ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? ప్రయత్నం చేయడానికండి నాకు ఉండే వనరులు తక్కువ అండి. నేనేంటంటే నాకు అంత మీడియా ఇదిలే, మా మిత్రులు చెప్తామండి చెప్పినా కూడా అందరికీ, ప్రతి ఒక్కరికి ఏంటంటే ఎవరి బాధ్యతలు ఎవరి దీంట్లో వాళ్ళు ఉంటారు, ఇది యోగ విద్య, ఇది ఆత్మ, ఇది యోగం, ఇప్పుడు ఏం చేస్తాంలే 40 సంవత్సరాల తర్వాత చేయాలి, ఇప్పుడు మనం బాగా మంచి. అంటే మీతో పాటు మీ పక్కన ఉన్నటువంటి మిత్రులు ఇలా చెప్తుంటే మరి మనం 100 కోట్ల మందిని యోగులుగా తయారు చేయాలంటే ఎట్లా? అది మన సంకల్పం అండి, అది ఈ రోజు కాకపోవచ్చు, కానీ మన సంకల్పం ఉందంటే ఏదో ఒక టైంకి అవుతుంది, జరగకుండా అయితే ఉండదు. సాధన మీరు మొదలుపెట్టినప్పటి నుంచి ఏ సమయంలో సాధన చేస్తూ ఉంటారండి? మనం ఏ టైంలోనైనా చేయొచ్చండి, కాకపోతే మనం వృత్తిరీత్యా ఏంటంటే మనం ఉద్యోగం చేయాలి, పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళాలి, మళ్ళీ సంసారం మనం బాధ్యతలన్నీ మనం నిర్వర్తించాలి, కాబట్టి మనకి ప్రతిరోజు అంటే ఏ టైం అంటే అది మనం స్థిరంగా కూర్చొని చేయడానికి అవ్వదు. కాబట్టి ఏంటంటే పడుకునే ముందు ఒక అరగంట అయినా పావుగంట అయినా చేసి పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4 గంటలకి లేచి ఫ్రెష్అప్ అయిపోయి ఒక 1 అవర్ చేసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరండి, చాలా బాగుంటుంది. అంటే మీరు ఒక 5 సంవత్సరాలు అయిందండి దీంట్లోకి వచ్చి? నేను ఇప్పుడు 2 సంవత్సరాలు కంప్లీట్ అయిందండి, ఇది 3వ సంవత్సరం వస్తుంది. కానీ ఈ 3 సంవత్సరాల్లో కూడా మీలో చాలా మార్పులు మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా గమనించి ఉంటారు. చాలా వచ్చాయండి, యాక్చువల్గా అదంతా గురువుగారి యొక్క కృప, ఆయన యొక్క దయ అంతే. చాలా సంతోషం అండి, చాలా మంచి విషయాలు తెలియజేశారు. ఎందుకంటే జ్ఞానం అనేది పంచబడితే పెరుగుతుంది, ఏదైనా సరే ఎంత పంచితే అంత పెరుగుతుంది. కాబట్టి మీరు మీ గురువుగారి గురించి మీరు కూడా అందరికీ కూడా విన్నారో వినలేదో అనేది మన తర్వాత విషయం, మనం చెప్పవలసిన విద్యని మనం అందరికీ అందించాలి. నిజంగా మీలాంటి శిష్యులు ఈ రోజున ఇంత అంటే యువకుల్లో మీరు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ విద్యను నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారంటే మీరు అనుకున్న సంకల్పాలు ఇలాంటివన్నీ కూడా తొందరలోనే నెరవేరుతాయని నిజంగా కోరుకుంటున్నామండి. ప్రతి ఒక్కరు ఏంటంటే ఇప్పుడు ఉన్న సమాజంలో యువత భ్రష్టు పడుతున్నారు, యువత అసలు మన సంప్రదాయాలు ఫాలో అవడం లేదు, మన తాలుగా వేదాలని చూడరు, మన తాలుగా ఇది చూడరు అంటారు, కానీ అందరికి ఇంట్రెస్ట్ ఉందండి, కానీ చెప్పేవాళ్ళు లేరండి. నువ్వు ఇలా చెయ్యు, ఇలా చేస్తే నువ్వు ఇలా బాగుపడతావు అని చెప్పేవాళ్ళు లేక యువత పెడదారు పడతాను, కానీ యువతలో లోపం లేదండి. ఇప్పుడు అంటే ఒకటి విషయము ఏదైనా కూడా అండి, మన ఇంటి దగ్గర నుంచి ప్రారంభం కావాలి చెప్పడం అనేది, వీధిలో నుంచి కాదు. మన ఇంటిలో ప్రారంభం కానప్పుడు వీధిలోకి వెళ్ళి మనం వాళ్ళు చెప్పలేదు వీళ్ళు చెప్పలేదు అనుకోకూడదు. ఎందుకంటే ముందు మన ఇంటి లోపల తల్లిదండ్రుల దగ్గర నుంచి మనకి ఈ సంస్కారాలు ఇదంతా అబ్బితే కనుక ఆటోమేటిక్గా అందరూ కూడా బాగుంటారు, యువత నేర్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటుంది. కానీ వీధిలో మనకు చెప్పలేదు అనడానికి కూడా ఉండదు. అదే అండి, అందుకే ఏంటంటే ఇంతవరకు ఏంటంటే మనం యువత మీదే తప్పు పెట్టేశాం. యువత సినిమాలు చూస్తారు, గంటల గంటల ఫోన్లు చూసుకుంటారు అని అంటారు, కానీ ఏంటంటే చెప్పేవాళ్ళు ఇప్పుడు నేనే ఉన్నాను, నేను టెక్నాలజీతోనే నిరంతరం పనిచేస్తూ ఉన్నాను, కానీ నాకు 10 నిమిషాలు నాకు టైం దొరికినా యోగం చేసుకుంటాను అనే మనసులో ఉంటుంది. ఎందుకు ఉంది? గురువుగారు చెప్పారు కాబట్టి నాకు ఉంది. అంటే గురువుగారి మీద అంత పరిపూర్ణమైన విశ్వాసం, ఆయన చెప్పిన విద్య మన టెక్నాలజీలు కాదు. మనం టెక్నాలజీలు ఎన్ని చేసినా, ఎన్ని ప్రోగ్రామ్స్ చేసినా మనకి శాంతి అనేది ఉండదు, కానీ మనకి ఈ టెక్నాలజీ కంటే అతీతమైన టెక్నాలజీ గురువుగారు అందించారు. అది కొన్ని 100 లక్షల సంవత్సరాల నుంచి మనకి ఆ పరంపర గురు పరంపరలో ఉన్నది. మనకి ఇది మనకు శాంతి ఇస్తుంది, కాబట్టి మనకి ఇది హైయెస్ట్ వాల్యూ కాబట్టి మనం ఇది ఫాలో అవుతాను. అండ్ లేదు, నేను గంటల గంటలు ఫోన్ చూడొచ్చు, యూట్యూబ్ ఛానల్ చూడొచ్చు, ఎన్ని చేయొచ్చు, కానీ 10 నిమిషాలు ఉన్నా మనం దానికి స్పెండ్ చేస్తాను, గురువుగారిని కొన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాం అనేది. ఇందుకు నాకు అవకాశం ఉంది కాబట్టి నేను వెళ్ళి అడుకో, అదే అవకాశం లేని చాలామంది ఉన్నారు, చాలా చాలా సమస్యలతో సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, కానీ ఏం చేస్తారు, అందరికీ ఆ అవకాశం లేదు కదా.